సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వెజ్ చపాతీ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అండి. చూడండి, ఈ కప్పుతోటి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండి అండి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వీటిని రెండింటిని మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. మనకు స్మూత్గా వస్తుందండి చపాతి అనేది. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లం ముక్కలండి, ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలాగా వేసుకున్నానండి. ఒక రెండు వెల్లుల్లి రెబ్బలండి, ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక రెండు అండి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చండి, లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా నేను పచ్చిమిర్చి వేసానండి. ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ అండి, చిన్న ఆనియన్ తీసుకున్నాను, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి ఇవి తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ ముక్క క్యాప్సికమ్ తీసుకున్నానండి, ఒక టమాటా, క్యారెట్ ఒక సగం అండి, క్యాబేజీ అండి. వీటిని సన్నగా తురుముకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని అన్నిటిని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతాయండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువే అండి కారం వేసాను, మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. సాల్ట్ కూడా మనం కొంచెం ముందు వేసాం కదా, తర్వాత ఇప్పుడు కూడా సాల్ట్ కూడా చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. చూడండి, కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి, ఇది మిరియాల పొడి అంటారు కదా అదండి. ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. వీటిని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇలా మూత తీసేసుకొని మనం ఇప్పుడు ఇందులో నేను పన్నీర్ అండి, ఒక రెండు ముక్కలు పన్నీర్ని ఇలా చిన్న చిన్నగా మెదుపుకొని వేసుకుంటున్నానండి. పన్నీర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదండి. ఇలా వేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పదండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసేసుకొని పల్చగా చేసుకోవాలండి మనం చపాతీ. అప్పుడే అవన్నీ మంచిగా ఉడుకుతాయి కదండి, ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మనకి ఇంకొంచెం మంచిగా పచ్చి వాసన లేకుండా మంచిగా ఉంటాయండి. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని చపాతి పల్చగా చేసుకోవాలండి. మనకు వీలైనంత వరకు పల్చగా చేసుకుంటే మంచిగా ఉంటుందండి చపాతి కూడా, లోపల ఉడుకుతుంది మనకి, మందంగా ఉంటే ఉడకదు. సో ఇలా వీలైనంత వరకు పల్చగా చేసుకోవాలండి. చూడండి, ఇలా ఇప్పుడు దాన్ని మనం కాల్చుకుందాం. ఇవన్నీ ఇలా ప్లేట్లో తీసుకొని వేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీని ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాతనే మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. అప్పుడే మంచిగా పొంగుతుందండి చపాతి. చూడండి, ఇలా మొత్తం కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. చూడండి, రెండు వైపులా కాలిపోయింది కదా. ఇలా ఫ్రై అన్ని చపాతీలను ఫ్రై చేసుకోవాలండి ఇలానే. ఇప్పుడు మనం ఇందులో మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అన్నీ ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇలా మధ్యలో పెట్టుకొని పైకి వెళ్ళి కొద్దిగా సాస్ వేసుకోవాలండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి చేసి బాక్స్ లంచ్ బాక్స్లో ఉంటుంది కదండి మార్నింగ్
టిఫిన్ బాక్స్లో కానీ ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు. ఇంతే అండి, ఇలా రోల్స్ చుట్టేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి. చూడండి ఇలా ఇలా రోల్స్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.